हाई फ्रेंड्स, नेनु मी वसंत। मा यूट्यूब चैनल की स्वागतम सुस्वागतम। ई रोजु मनम कोईकूर एला चेसुकोवालो तेलुसुकुंदाम। सो लेट्स गो। కోయిగూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోయిగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం, ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందాం. ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కోయికూరను వేసుకోవాలి. ఈ ఆకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక లిక్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉంచేయాలి. ఈ ఆకు అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ కోయికూర ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.